ఒక తండ్రి కలల సౌధం, ఒక తల్లి ముద్దుల ప్రపంచం, ఒక భార్య అంతులేని ప్రేమ, ఒక కొడుకు కొండంత అండ. ఇది సంతోష్ బాబు జీవితం. దేశం కోసం, మన భారతదేశం కోసం కలలు కన్నాడు. దేశ ప్రజల కోసం సరిహద్దుల్లో సమరానికి సై అన్నాడు. సాహసమే తన ఊపిరిగా బ్రతికాడు. అఖిల భారతావని సంతోషమే తన ఆయుధం చేసుకున్నాడు. భారతీయులు జై జవాన్ జై కిసాన్ అన్నప్పుడల్లా మురిసిపోయాడు. సరిహద్దుల్లో శత్రువుల శబ్దాలకు భయపడలేడు. పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ విరుచుకుపడ్డాడు. దేశం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డాడు. కానీ చైనా మన ఎంగిలి మెతుకులు తినే బ్రతికే దేశం, మన నిత్య జీవితంలో ఏదో ఒక రూపంలో మన పైసాను ఆర్జిస్తున్న అడ్డమైన దేశం, అలాంటి చైనా దొంగదెబ్బకు బలైన 20 మంది సైనికుల్లో ఒక్కడైనా మన తెలుగువాడు, మన తెలుగువాడు తెగున్నోడు కల్నాల్ సంతోష్ బాబు మరణం జీర్ణించుకోలేనిది. ఆయనే కాదు, ఆయనతో పాటు అమరులైన మన 19 మంది వీర జవాన్లకు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రజల రూపంలో ఆ దేవుడు అండదండలు ఉండాలని ప్రార్థిస్తూ, అలాగే చైనా వస్తువుల్ని, చైనాకు సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని మన దేశం నుండి తరిమి తరిమి వెలివేసి మన దేశభక్తిని చాటుకుందాం. జై జవాన్ జై కిసాన్.